ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను బైబిల్స్ ఉన్నట్లయితే మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచనాలు మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచనాలు గల లేఖన భాగాన్ని మనం చూద్దాం ఆ తర్వాత కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం వారు ఎరుష్యలేము సమీపించి ఓలివల కొండ దగ్గరనున్న నున్న బేర్పగే అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీరు ఎదుటి గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుష్యుడును ఎన్ను ఎప్పుడునూ కూర్చుండలేదు దాన్ని విప్పి తోలుకుని రండి మీరు మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగినాడలా అది ప్రభువును కావలసినదని చెప్పుడి తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడాను దాన్ని విప్పుచుండగా అక్కడ ఈ లేఖన భాగంలో ఏసు వారు ఈ భూలోక పరిచర్ని ముగించుకొని ఇక ఎరిశ్రేవుకు వెళ్ళి మానవుని యొక్క పాపం విషయమై చేయడానికి మానవుని కొరకు మరణించడానికి తన ప్రాణం పెట్టడానికి ఎరుసలేమికి వెళ్తున్నాడు ఆ ఎరుసేమికి దగ్గరకు వచ్చాడు అయితే ఆ సమయంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఇదిగో మీరు ఒక గ్రామానికి వెళ్ళండి తన ఇద్దరు శిష్యులు పిలుస్తూ ఉన్నాడు ఈ సమీప గ్రామానికి వెళ్ళండి ఆ గ్రామంలో కట్టబడవంటి ఒక గాడిద ఉంటుంది గాడిద పిల్ల కూడా ఉంటుంది మీరు ఏం చేయాలి మీరు వెళ్ళి దాన్ని విప్పి తీసుకుని రండి ఎందుకు యేసు ప్రవారు గాడిదను కోరుకుంటున్నాడో ఈ యొక్క సందేశం మీకు చెప్పబోతున్నాయి అయితే యేసు ప్రవారి యొక్క ప్రణాళికలో నెరవేర్పులో భాగంగా ఈ గాడిద అనేది అత్యవసరమైనది యేసు ప్రవారు సిల్వర్కు అప్పగించబడబోతున్నాడు సో మిషన్ టు అకంప్లిష్ హీస్ అ ప్లాన్ అండ్ మిషన్ టు అకంప్లిష్ అందులో భాగముగా గాడిద అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది అందుకే ప్రత్యేకంగా ఆ ఇద్దరు శిష్యులు పంపుతున్నారు ఒక భక్తుడు ఏమంటాడంటే వ్యాఖ్యానిస్తూ ఆ పంపి పంపబడవంటి శిష్యులు ఎవరు కాదు ఆ పేతురు యోహానే అనేటువంటి ఒక భక్తుడు అంటాడు మరి మొత్తానికి వాళ్ళ పేరు రాయబడలేదు కానీ ఆ ఇద్దరు శిష్యులు కూడా వెళ్ళి మరి యేసు ప్రభు చెప్పినట్టుగానే ఆ చెప్పినటువంటి గ్రామానికి వెళ్ళి ప్రభు చెప్పినట్టు అక్కడ గార్దయు గార్ద పిల్ల కట్టబటువంటి స్థితిలో ఉంది దాన్ని విప్పుకొని తీసుకొని వచ్చి ప్రభుతోకి వస్తే ప్రభు దాని మీద కూర్చొని గాడిద మీద మరి ఆయన ఆశ్రయుడ ఆయన ఎరుసలోకి ఆయన ప్రవేశిస్తాడు దేని ఇది కాంటెక్స్ట్ ఇది అయితే ఈరోజు నాకు సందేశం ఏంటంటే ఏసయ్య ప్రణాళికలో గాడిద ఇది నా సందేశపు ఒక టైటిల్ చెప్పండి ఏంటిది ఏసయ్య ప్రణాళికలో సో ఈరోజు మనము గాడిద గురించి నేర్చుకోబోతున్నాం ఈరోజు మనం ఎవరి గురించి నేర్చుకోబోతుంది చెప్పండి ఆ గట్టి చెప్పండి మీరు ఎప్పుడన్నా గాడిద నుంచి పాటలు నేర్చుకున్నారా అది నేర్చుకోదు కాబట్టి ఎవరైనా వాడు ముద్ద తగినా మరి గాడిద అని తీరుతారు కానీ గాడిద నేర్పేటువంటి పాఠాలు కొన్ని ఉన్నాయి ఏసయ ప్రణాళికలో ఈ గాడిద ఏ విధంగా అయితే ఒక భాగం అయ్యిందో ఈరోజు ఈ గాడిద మనకు అనేక ఆత్మీయమైన పాఠాలు నేర్పిస్తూ ఉంది దాని గురించి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడుతున్నా సిద్ధంగా ఉన్నారా ఏమిటంటారా బైబుల్లో గాడిద మొత్తము నూట నలభై సార్లు ప్రస్తావించబడింది ఎన్నిసార్లు నూట నలభై సార్లు అంటే గాడిద ఒక ప్రాముఖ్యత చూడండి నూట నలభై సార్లు ప్రస్తావించబడింది అంత మాత్రమే కాదు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల జీతంలో ఈ గాడిద ఒక భాగమైంది ఉదాహరణకి అబ్రహాం ఒక జీతంలో చూడండి అబ్రహాము మోరియా పర్వతానికి వెళ్తున్నప్పుడు కూడా ఆ అబ్రహము ఆ ప్రయాణంలో ఆ గాడిదలకి గంత కట్టి తీసుకుని వెళ్ళాడు అలాగే మనకి మంచు సమరుని కథ తెలుసు ఆ మంచ సమయని కథలో కూడా మనకి గార్ద గురించి మనం చదువుతూ ఉన్నాం అలాగే బిలాం ఒక గాడిద గురించి కూడా మనం చదువుతున్నాం బిలాం ఒక ప్రవక్త జ్ఞానాన్ని అడ్డగిస్తుంది బిలాము ఒక జ్ఞానాన్ని బిలామునితో మాట్లాడుతుంది గాడిద సో డాంకీ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ ద బైబుల్ అన్నిసార్లు బైబిల్లో ప్రస్తావించబడింది అంటే ఒక్కొక్క గాడిద గురించి చెప్పడానికి సమయం సరిపోదు కానీ ఇప్పుడు మనం నేర్చుకుపోయేటువంటి గాడిద చాలా విశిష్టతమైంది ఈ గాడిద చాలా ప్రత్యేకమైంది ఇంకో మాట చెప్పాలంటే దిస్ డాంకీ ఈజ్ వెరీ లక్కీ ఎందుకు చెప్పనా లోకాన్ని మోయు వ్యక్తిని మోసిన గాడిద ఈ గాడిద లోకముని మోసిన మహోన్నతమైనటువంటి ఎస్ఐని మోసినటువంటి గాడిద ఈ గాడిద చాలా బ్లెస్డ్ డాంకీ అని చెప్పచ్చు అయితే ఈ గాడిద నుంచి మనకి ఏ పాటలు ఉన్నాయి అని మీరు ఆలోచిస్తే ఐదు ప్రాముఖ్యటువంటి వంటి పాఠాలు చెప్తారు దేమిట్రా ఈ డాంకీ ఈ యొక్క గాడ్ద గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఆఫ్కోర్స్ మనము గాడిద కంటే శ్రేష్ఠులమైనప్పటికీ కూడా ఈ యొక్క ఏసయ్య ప్రణాళికలో గాడిద ఏ విధంగా అయితే భాగమైందో దేవుడు దీని ద్వారా దీని కథ ద్వారా దేవుడు మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు మానవుడు ఏ విధంగా ఉన్నాడు ఏ విధంగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడో అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు ఈ యొక్క గాడిద యొక్క జీతం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మొదటిది అంటే గాడిద గురించి చెప్పాలంటే మొదటిది ఏంటంటే దీని యొక్క పరిస్థితి చూద్దాం చెప్పండి ఏంటిది పరిస్థితి నేను ఒక ప్రాసగా చెప్తాను ప్రతి పాయింట్ కూడా ఒక ప్రాసగా చెప్తాను చాలా శ్రద్ధగా అయినాలి సో ఈ గాడిద ఒక పరిస్థితి ఏ విధంగా ఉందో యేసు ప్రవారు వద్దకు వచ్చే కంటే ముందుగా యేసు ప్రవారు తన యొక్క ఇద్దరు శిష్యుల్ని పంపి దాన్ని విడిపించి తీసుకొచ్చే కంటే ముందుగా ఈ గాడిద ఒక పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం ఏమిట్రా భవిష్యత్తు మాట చూడండి రెండవ వచ్చిన మొదటి పాయింట్ ఏంటంటే అది బంధించబడిన స్థితిలో ఉంది చెప్పండి ఏ స్థితిలో ఉంది రెండవ వచ్చిన చదవండి ఒకసారి మీ ఎదుట నున్న గ్రామం నాకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడును కాబట్టి గాడిద ఏ స్థితిలో ఉంది ఆ గిటి చెప్పాలి కట్టబడింది అంటే బంధించబడింది దానికి స్వేచ్ఛ లేదు ఒక చోట కట్టబడి ఉంది ఇదేమిట్రా ఇది ఒక మానవుని సూచిస్తుంది నిజదేవుని ఎరుగని ప్రభుని ఎరుగని రక్షణ పొందని ఒక మానవుని యొక్క స్థితిని సూచిస్తా ఉంది ఈ గాడిద యొక్క స్థితి ఒకప్పుడు మానవుడు కూడా దేవుని రాలేక ఇలాగా కట్టబడేటువంటి స్థితిలో ఉన్నాడు దేమిట్రా గాడిద విధంగా కట్టబడిందో దానికి స్వేచ్ఛ లేదు తిరగలేదు ఎక్కడికి వెళ్ళలేదు పేరుకమే బ్రతికేత ఉంది కానీ ఎక్కడికి వెళ్ళలేదు ఏమీ చేయలేదు ఎవరికి పనికిరాని రాని జీతము జీవిస్తా ఉంది అని చెప్పచ్చు ఏ వ్యక్తి అయితే బంధకాల్లో బంధించబడుతుంటాడు ఏ వ్యక్తి అయితే అవసరంలో బంధించబడి ఉంటాడు ఏ వ్యక్తి అయితే మరి ఆ మరి పాపస్థితిలో బంధించబడి ఉంటాడు వ్యసనాల్లో బంధించబడి ఉంటాడో ఈరోజు మానవుడు రకరకాల వాటి చేత బంధించబడి ఉన్నాడు మ్యాన్ ఈజ్ బౌండ్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్ దేవుడు అయితే వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు కానీ మానవుని స్థితి ఏమిటంటే వాడు బంధించబడ్డాడు ఇక్కడ ఏసుప్రవారికి గాడిద కావాలి ఎందుకంటే ఆయన ఆ శిలువ ప్రణాళికలో భాగంగా గాడిద అత్యవసరం కానీ ఏసైకి కావలసిన వంటి గాడిద అక్కడ ఏ స్థితిలో ఉంది చెప్పండి అది బంధించబడిన స్థితిలో ఉంది ఏసు ప్రజల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు కానీ బట్ అది బంధించబడిన స్థితిలో ఉంది బంధించబడిన వాడు దేవుని చేత వాడబడలేదు వ్యసనాల్లో ఉన్నవాడు చీకట్లో ఉన్నవాడు పాపంలో పొలాడుతున్నవాడు దేమిట్రా ఈ లోకానికి మరి కట్టబడి అనేక వ్యసనాలకి కట్టబడి దురలవాట్లకు కట్టబడి చీకట్లో చిందులాడుతున్నటువంటి ఒక జీవితం ఎప్పటికీ కూడా దేవుడు వాడలేడు ఒకప్పుడు మన జీతాలు కూడా అలాగే కట్టబడి ఉండేటివి దేనికి సూత్రం యేసుప్రు వారు మనందరినీ కూడా విడిపించాయి అందుకే మన జీతం ఎప్పుడు కూడా దేనికి బందీ కాకుండా చూసుకోగలగా సాతనకు తెలుసు నిన్ను స్వతంత్రంగా చేస్తే ఖచ్చితంగా దేని వాడబడతావు నిన్ను ఖాళీగా ఉంచితే నువ్వు దేవుడి గురించి మాట్లాడతావు అందుకే దేవుడి గురించి తలనొప్పులు రానికోకుండా వాడు నిన్ను దేని దేనికో కట్టేస్తుంటాడు ఉంటాడు యమనసులకైతే అలవాట్లు కట్టేస్తూ ఉంటాడు ఒకవేళ ఇంటి వాళ్ళకైతే అహిక విచారములతో కట్టేస్తుంది చూడండి వాడు ఎప్పుడు కూడా ఆ విచారము ఆలోచన ఆ ఇంటి గురించి లేకుండా ఆర్థిక స్థితుల గురించి ఇబ్బందుల గురించి వాళ్ళక సమస్యల గురించి జీతకాలం దాని గురించే ధ్యానం చేస్తూ దాని గురించే తలపోస్తూనే ఉంటాడు ప్రభు గురించి ఆలోచన ఉండదు ఎందుకు అతని మనసు లోక విచారంతో కట్టబడింది ఏదో దేనికోసం నువ్వు వాడబడుతున్నావు అంటే వాడబడని ఆశపడుతున్నావు అంటే వేడి చేత బంధించబడ్డావో ఆ బంతకాలు నీ జీతంలో విరిగిపోవాలి దేని బిడ్డారా సేట ట్రై టు కీప్ యూ బిజీ ఏమంటే ఒక వ్యక్తిని కట్టేస్తే పరగెత్తమంటే ఎలా పరగెత్తాడు ఒక వ్యక్తిని కట్టేసిన తర్వాత నువ్వు ఆ పని అంటే చేయలేని ఆశ అయితే ఉంది కానీ చేతులు కాళ్ళకు సంఖ్యలు ఉన్నాయే అతను చేయలేని స్థితిలో ఉన్నాడు సో అందుకే ఎప్పటికీ కూడా మనం దేవుని దేవుని కొరకు వాడబడాలంటే గుర్తుంచుకోండి దేనికి బానిసలు కాకుండా జాతపడాలి పడాలి దేనికి కూడా కట్టబడకోకుండా దేంట్లో కూడా ఇరుక్కోకుండా మనం చాలా జాత పడాలి ఒక్కసారి బానిసగా మార్చబడ్డావా ఇక దాని నుంచి బయటపడడం దాదాపు అసాధ్యం ఏసయ్య ఏసుకు వంటి గాడిద అక్కడ కట్టబడిన స్థితిలో ఉంది బంధించబడిన స్థితిలో ఉంది రెండవ చూడండి దాని పరిస్థితి రెండవది మొదటిది బంధింపబడింది రెండవది భారము మోయనిది చెప్పండి ఏంటిది భారము మోయనిది రెండవ చూడండి మీ ఎదుట ఉన్న గ్రామం నాకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన గాడిద పిల్ల కనపడును దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు ఎప్పుడూ కూర్చోలేదు అంటే అంతవరకు ఎప్పుడు కూడా ఏ బరువు మోయనిది అంటే అది కొత్త అది యవన ప్రాయంలో ఉందో లేకపోతే అది లేత ప్రాయంలో ఉందో భారం అనేది మోయలేదు ఇప్పుడు ఏదైనా సరే ఒక జంతువు బరువుకు అలవాటు పడకపోతే సడన్గా వెళ్ళి దాని మీద కూర్చోండి అది ఏం చేస్తాను చెప్పండి అది నేను ఏం చేయాలో చేసేస్తాను ఎద్దయినా సరే లేకపోతే ఎద్దు కూడా ఆ కాడికి అలవాటు లేదనుకోండి దాని మీద కాడి పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది గింజకులు ఈ గాడిద కూడా లాంటిదే ఈ గాడిద మీద ఏ మనుషుడు ఎవరు కూర్చోలేదు అంటే బరువు అనేది లేదు స్వేచ్ఛకు అలవాటు పడిందేమో బహుశా గాడిద బరువు అనేది లేదు ఏ బరువు మొయ్యోకుండా అంటే ఒక మాట చెప్పాలంటే బరువు మోయని గాడిద మీద బరువు వేయడానికి ప్రయత్నం చేస్తే తిరగబడుతుంది అది మొండిది తిరగబడేటువంటి స్వభావం మిగిలినటువంటి గాడిద మనసు కూడా అలాంటి వాడే మనసు కూడా బంధించబడడం మాత్రమే కాదు కానీ మ్యాన్స్ నేచర్ ఏమంటే తిరగబడేటువంటి స్వభావం భారం మోయలేదు భారం మోస్తే అణిగి ఉంటుంది భారం మోయకపోతుంది చెంగు చెంగుని ఎగలాడుతుంటుంది తిరుగుబడుతుంటుంది ఇది మ్యాన్స్ రెబలియస్ నేచర్ను సూచిస్తూ ఉంది ఈరోజు మాన మానవుడు దేవుని మీద తిరుగుబడుతున్నాడు దేవుడు పిలిచి నా కాడు మోయండి అంటే నీ కాడు నేనే నేనేంటి మోసేది నా ఇష్టానుసారంగా జీవించేస్తాను నా బ్రతుకు నేను బ్రతుకుతాను నా ఇష్ట నేను ఎప్పుడన్నా నిలేస్తాను నేను ఎక్కడికైనా వెళ్తాను నేను ఏమైనా చేస్తాను అంటే మానవుడు ఏంటి అంటే దేవుని కాదని స్వతంత్ర జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు దేవుని పక్కన పెట్టి ఇష్టాను సార్ నేను బతుకు బతకడానికి ఇష్టపడుతున్నాడు బరువు మోయడానికి మానవుడు ఇష్టపడట్లేదు ఏమిట్రా బరువు అనేది ఉంటే జంతువు ఒక పశువు అనేది అణిగి మణిగి ఉంటుంది ఈరోజు ఇక్కడ ఈ గాడిద ఏ బరు ఏ భారం కూడా మోయడానికి ఇష్టపడట్లేదు అంటే రెబల్ నేచర్ అది అలాంటి మొండి గాడిదను నువ్వు మొండిగా నువ్వు ఏమైనా పని చేస్తే అది ఒప్పుకోదు అందుకే అది మొండిదది ఇతర ఇతర పశువుల్ని ఒకవేళ మాట వినకపోతే కొడితే అది ముందుకు వెళ్తుందేమో కానీ గాడితో చూడండి ఎంతనో కొట్టు ఒక అడుగు కూడా ముందుకేది అది వెళ్ళకూడదు అని డిసైడ్ అయిపోతే నువ్వు ఏం చేసినా కూడా ముందుకు పోదు అంత మొండిది గాడిద బిలాము ఒక విషయంలో కూడా చూడండి దేవతతో కనపడగానే గాడిదకి దేవతతో కనపడగానే ఒక్కసారి ఆగిపోయింది ముందుకు పోవట్లేదు బిలాం ఏం చేసాడు కట్ట తీసుకొని గాడిదని కొడతా ఉన్నాడు కొడతా అంటే కొట్టించుకుంటుంది కానీ ఒక అడుగు ముందు మాత్రం ముందుకు లేదు అంత మొండిది గాడిద అది ముందుకు వెళ్ళను అంటే ఇక్కడ నువ్వు ఏం చేస్తుంది ముందుకు వెళ్ళదు అది మ్యాన్స్ రెబలియస్ నేచర్ అది అలా నేర్చుకుంటున్నారా మొదటి ఇది ఏంటిది బంధించబడింది రెండవది ఏ భారము కూడా మోయినది మూడవ చూడండి మూడవ దీనికి స్థితి ఏమంటే ఇది బయటే ఉంది ఎక్కడు చెప్పండి నాలుగవ వచ్చిన చూడండి నాలుగో వచ్చినాం వారు వీధిలో వీధిలో ఇంటి బయట అలవాకిట కట్టబడి అలవాకిట కట్టబడి ఉన్న గాడిద సో ఈ గాడిద ఎక్కడుంది చెప్పండి బయట ఉంది వీధిలో వీధిలో ఇంటి బయట ఉంది ఇది బయట ఉన్న గాడిద ఏ మనుషులు అయితే బంధించబడి ఉంటాడు అలవాట్ల చేత పాప చేత బంధించబడి ఉంటాడు ఏ మానవుడు అయితే దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉంటాడో అట్టి మానవుడు ఎక్కడుంటాడో తెలుసా దేవుని రాజ్యపు వెలుపలే ఉంటాడు దేవుడు తన రాజ్యంలోకి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటాడు కానీ ఇలాంటి నేచర్ ఉన్నవాడు వాడు ఎప్పుడు కూడా బయటే ఉంటాడు సో ఎప్పుడు కూడా వెలుపలే ఉంటాడు యేసులో రాని రాణి ఒక వ్యక్తి జీతం ఇలాగ ఉంటుంది అందుకే ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము వచ్చరంలో పౌలు అది రాస్తాడు ఏమని ఆ కాలమంది ఇజ్రాయిల్తో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజలను పరజలను పౌలు అంటాడు ఒకప్పుడు ప్రభుని ఎరగక మనం కూడా బయట ఉండేవారం దేనికి సూత్రం ఏసు రక్తంతో కడగబడ్డాక అన్యులటువంటి మనకి లోనికి వెళ్ళడానికి ప్రవేశం లభించింది ఆమె చెప్పండి ఒకసారి వాస్తవంగా యూదులే దేవుడిగా బిడ్డలు ఏసు రక్తము కార్చినంత వరకు యూదులు దేవుని యొక్క స్వాస్థ్యంలో పాలి భాగస్థులు ప్రవేశము లేదు మనమంతా కూడా వెలుపల ఉండేవారు వాగ్దానమున వాగ్దానము లేని పరజలుగా ఉండేటువంటి వారు ఏసయ్య రక్తము కాల్చడం బట్టి దేవుని బట్టే ఒకప్పుడు అవిధేతగా ఉన్నావు ఒకప్పుడు తిరుగుబాటు చేస్తున్నావు చీకట్లో చిందులాడుతున్నావు దేవుడు అంటే తెలియక ఇష్టానుసరణ బతుకు జీవిస్తూ వెలుప రాజ్యము వెలుపల ఉన్నటువంటి నీ జీవితాన్ని యేసు ప్రవారు విడిపించి ఆయన లోనికి తీసుకుని వచ్చాయండి ఈ గాడిద బయటే ఉంది ఈరోజు ఇప్పటికీ కూడా చాలా గాడిదలు దేవుడు రాజ్యం లేకుండా బయట తిరుగుతున్నాయి ఇంకా లోనికి రాని చెప్పండి లోనికి రాని గాడిదలు చాలా ఉన్నాయి బయట ప్రభు పిలుస్తాను రా అంటే మేము రామండి ఆదివారం మా కాపలు ఉన్నాయండి ఆదివారం మాకు ఈ పనులు ఉన్నాయండి ఆదివారం మేము అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ప్రభు పిలుస్తున్న లోనికి రమ్మన్న లోపలికి రాకుండా బయటే కట్టబడిన గాడిదలు చాలా ఉన్నాయి దేమంటారు ఆ గాద గురించి ఇంకా రాయబడి ఉంది అది వీధిలో ఇంటి బయట రాయబడి ఉంది కానీ మీరు ఇంగ్లీష్ బైబుల్ చూసినట్లయితే కింగ్ జేమ్స్ బర్షను అండ్ యంగ్ లిటరల్ ట్రాన్స్లేషన్ రెండు ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి దాంట్లో ఏముందంటే నేను చదువుతాను సర్దుగానండి ఇన్ ఎ ప్లేస్ వేర్ టూ వేస్ మీట్ అంటే ఆ గార్డెన్ ఎక్కడ కట్టేశారు అంటే రెండు దారులు అంటే ఒక కూడలి రెండు దారులు కలుస్తాయి ఆ రెండు దారులు కలిసేటువంటి కూడలి వద్ద ఈ గార్డెన్ కట్టేశారు అండి అంటే రెండు దారులు ఉన్నాయి ఆ రెండు దారులు కలిసి వచ్చే చోట గాడిద కట్టబడుతుందని దాని అర్థమైతే తెలుసా నో ఇటువైపు వెళ్ళాలా అటువైపు వెళ్ళాలా తెలియక సందిగ్ధలో పడినటువంటి జీవితం అది మానవుడు ఎట్లయిపోయాడంటే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు ఎటువైపు వెళ్ళాలో అర్థం కాదు ఏది నమ్మాలో అర్థం కాదు ఇలాంటి వెళ్ళిపోయేటువంటి గాడిద ఇలాంటి మరి దేవుడు అంటే ఒక వ్యక్తి తిరుగుబాటు చేస్తూ భారం అయ్యక చీకట్లో చిందులాడుతూ నాడుతూ ఎవన్నీ ఆ వెలుపడు వంటి ఒక వ్యక్తి జీతం ఎలా ఉంటుందో తెలుసా అసలు జీతం ఎటుపోతుందో అర్థం కాదు ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాదు ఏం చేయాలో అర్థం కాదు ఇది అందుకే ఈరోజు చూడండి బయట చాలా మంది ప్రజలు ఉన్నారు రక్షణ లేని ప్రజలు వాళ్ళు అడగండి ఎక్కడికయ్యా నీ జీతం ప్రయాణం చేస్తూ ఉందంటే ఏమో సార్ తెలియదండి పొద్దున్నేసేమా పనులు చేసామా ఉద్యోగాలకు వెళ్ళామా పనులకు వెళ్ళామా సాయంకాలం వచ్చామా తిన్నామా పడుకున్నామా అయిపోయింది లైఫ్ ఎక్కడికి వెళ్తుంది అని ప్రశ్న చేయండి వాళ్ళకి కాదు వాళ్ళంతా కూడా ఏంటంటే రోజు గడిచిపోతున్నాయి అంతేగాని వాళ్ళ జీతంలో ఒక లక్ష్యము లేదు ఆ జీతం ఒక అర్థం ఏంటి దేవుడు ఎందుకు వారిని జన్మింప చేస్తాడు ఈ లోకానికి ఎందుకు పంపించాడు ఏ మాత్రము అవగాహన లేనిటువంటి జీవితాలు సో ఈ గాడిద జంక్షన్లో ఉంది అంటే ఇటు అటు తెలుసుకోలేక జంక్షన్లో ఉంది ఇది గాడిద ఒక పరిస్థితి గాడ్ అర్థమవుతుందా అర్థమవుతున్నామని చెప్పండి ఒకసారి ఆ గాడ్ యేసుకు కావలసినటువంటి గాడద ఒక స్థితి ఆ విధంగా ఉంది అయితే ఇంకొక రెండవ పాయింట్ మొదటిది పరిస్థితి రెండోది ప్రత్యేకత చెప్పడేటిది ఏడు చెప్పండి ఒకసారి ఈ గాడిద ఈ గాడకి ఇవ్వబడినటువంటి ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా ప్రభు తన ఇద్దరు శిష్యుని పిలుస్తున్నాడు ఇదిగో సమీపంలో ఒక గ్రామానికి వెళ్ళండి గ్రామానికి వెళ్ళి అక్కడ పలానా చోట ఒక గాడద ఉంటుంది నాకు ఆ గాడిదనే కావాలి శిస్టులకు అర్థం కాలేదు ప్రభుత్వం ఒక గాడిద కావాలనుకుంటే ఈ ఊర్లో దండి గాడిదలు ఉన్నాయి గాడిద కొరదన కొరతన గాడిదలే తక్కువన ఎక్కడ చూసినా కూడా గాడిదలే అఫ్కోర్స్ ఈరోజు మనం మనం ఉన్న ప్రాంతం డెవలప్ అవుతుంది కాబట్టి గాడలు కనిపించట్లేదు కానీ ఆ దినాల్లో ఎక్కడ చూసినా కూడా గాడిదలే కానీ ప్రభు అంటే కాదు 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 పలానా ఊరికి వెళ్ళండి పలానా గ్రామానికి వెళ్ళండి పలానా చోట పలానా స్థితిలో ఒక గాడిద కట్టబడి ఉంటుంది నాకు ఆ గాడిదనే కావాలి అని ఏసు తన ఇద్దరు శిష్యుల్ని ప్రత్యేకంగా పంపిస్తూ ప్రత్యేకముగా ఆ గాడిదనే విప్పి తీసుకురమ్మని పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఆ యేసు కోరేటువంటి ఆ గాడిదను విప్పి తీసుకొని వచ్చారు ఆ గాడిద మీద ప్రభు కూర్చున్నాడు మీకు కుమార్ చెప్పనా ఈ గాడిద యేసుని కోరుకోలే ఈ గాడిద యేసుని పిలవలే ఈ గాడిద కోరుకోకముందే ముందే ఈ గాడిదను యేసు కోరుకున్నాడు ఈ గాడిద ముందే యేసు ప్రవారి గాడిద నాకు ఆ గాడిద కావాలి ఒకప్పుడు మన జీవితాలకు అలాగ ఉన్నది బిడ్డరా మిట్రాసు కావాలి అని మనము ఎలుగెత్తి మొరపెట్టే కంటే ముందే యేసు మన జీవితాలను ఎన్నుకున్నాడండి మనము ఆయనే మనల్ని పిలుచుకున్నాడండి మనము ఆయన్ని సేవించక ముందే ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు కట్టబడినా కొట్టివేయబడినా నలిగిపోయినా వెలివేయబడిన మొండి వైఖూరిలో జీసిన వంటి నీ జీవితాన్ని యేసు ఎప్పుడో చూచి నాకు ఆ గాడిద కావాలి దేవుడ్రా ఈ గాడిదలో ఏ యోగ్యత లేదు అలాంటి గాడిదని ఏసుపురవారు అదే పనిగా ఎన్నుకున్న ప్రత్యేకంగా ఎన్నుకుంటున్నాడు ఈరోజు నీవు నేను ఎందుకు పిలువబడ్డామో తెలుసా నువ్వు మంచివాడువను మంచిదానవను నీకు యోగ్యత ఉందను నువ్వు మంచి పనులు చేసేవను ఏసు నిన్ను పిలవలే ఆయన మంచితనం బట్టి దేని ఎన్నుకున్నాను అలలోయా ఈ గాడిద అనుకుంటే ప్రభు రాలే ప్రభు పిలిస్తే ఈ గార్దు ప్రభు కాడికి వచ్చింది ఆమె చెప్పండి ఒకసారి ప్రభు అంటే అందుకే ఏసు ప్రభు అంటారు మీరు నన్ను ఏర్పరచుకోనలేదు నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను ఎంతో గొప్ప భాగ్యం అందుకే మనం ఒక పాట పాడుతుంటాం నేను వెదకక ముందే నన్ను వెదకిన ప్రేమ ఇది నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది నేను వెతకక ముందే నన్ను వెతకిన ప్రేమ ఇది నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది ఆ దివ్య ప్రేమ విలువకు అందనిది సివలు ప్రేమా విలవకు వందీసయ నీ ప్రేమా వన్ నింపా నా తరమాయ్యా ని ప్రేమా వన్ నింప ఎవరు చెప్పన్నుకున్నారు మన జీవితాన్ని నువ్వు పిలవక ముందే యేసు నిన్ను పిలిచినటువంటి ప్రేమ వా ప్రజలు ఎన్నుకోవాలంటే యోగ్యత చూస్తారు ప్రజలు ఎన్నుకోవాలంటే అర్హతలు చూస్తారు ప్రజలు ఎన్నుకోవాలంటే మంచి లక్షణాలు చూస్తారు కానీ ఏసన్నుకోవాలనుకుంటే మనలో ఏ మంచి లేకపోయినా కూడా దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకొని ఒక అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించగలిగా అలా లోయ లోయ పగల చెప్పండి ఒకప్పుడు నా జీతం అలా ఉండేది నా ప్రభు పిలిచాడు నా ప్రభు పిలిచాడు నా నేను ప్రభు చేత ఎన్నుకోబడిన గాడిదని చెప్పండి ఈ గాడి ప్రత్యేకమైన కాదా ఎన్నో గాడలు ఉంటే ఆ గాడిదే కావాలి అనిపిస్తుంది ఒకసారి ప్రభు ఈ ప్రపంచంలో ఎన్నో లక్షల వేల మంది ఉన్నారయ్యా కోట్లాని కోట్ల మంది ఉన్నారు అందరి కాదన్నీ నువ్వు నన్ను ఎన్నుకోవడం ఏంటయ్యా నిజంగా ఇది వింతైన ప్రేమ నిజంగా ఇది చాలా విశేషమైన ప్రేమ వింతైన అసలు అది చాలా వింతైన ప్రేమ అండి దావిదు యోనతను చనిపోయినాక యోనతన్ విషయమై దావి దుఃఖిస్తూ ఒక మాట అంటాడు ఏమని అంటే నీకున్న ప్రేమ బహు వింతైనది నా పట్ల నీకున్న ప్రేమ బహు వింతైనది యోనతను బహు వింతైనది అటువలే మన పట్ల ప్రభుకున్న ప్రేమ బహు వింతైనది ఎందుకంటే ఆ ప్రేమకు ఆ ప్రేమను ఎవరు అర్థం చేసుకోలేదు అలా చెప్ప నేను ప్రత్యేకించబడినను ప్రత్యేకించబడినటువంటి గాడిదను గాడిదన మాట అంతసారి చెప్పిస్తా అంటే మీరు తిట్టుకోబాకండి ఏం సార్ మేము గాడిదన అంటే ఆ ఆ పాత్ర మనం ఊహించుకోవాలి ఆ స్థానం మనం ఊహించుకోవాలని అర్థం నా పరిస్థితి లాగుండేది ఆ తర్వాత నేను దేవుడు అని ప్రత్యేకముగా ఏర్పరచుకుంటాను ప్రైజ్లో ఓకే దేవుడ్రా అలాంటి ఎన్నుకున్న గాడిదను దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు దేవుడి యొక్క గొప్పతనం ఏంటో తెలుసా దేవుని యొక్క గొప్పతనం ఏమంటే ఎంత భ్రష్టు పట్టినా ఎంత పతనమైనటువంటి జీవితమైనా దేవుడు ఎన్నుకొని దేవుడు ఒక గొప్ప వ్యక్తిగా మార్చగలుగుతాడు దావీదు గొర్రెలు కాసుకుంటూ ఎక్కడో పొలంలో ఉన్నటువంటి దావీను ఏమండి దేవుడు ఒక గొప్ప ఇజ్రాయేల్కు రాజుగా మార్చేశాడు ఎక్కడో మంద కాసుకుంటున్నటువంటి నత్తిగలటువంటి ఒక మోసని దేవుడు ఒక విమోచకుడుగా మార్చేసాడు ఏంటంటే గిద్యోను చాలా పిరికస్తుడు ఏమండి ప్రజలకు భయపడేవాడు అలాంటి ఒక పిరికినటువంటి ఒక గిద్యో పరాక్రమ బలాజ్యుడుగా మార్చేసాడు దేవుడికి గొప్పతనం ఏమంటే గాడ్ కెన్ టేక్ ఏ వీక్ పర్సన్ అండ్ యూ కెన్ టర్న్ హిమ్ ఇన్ టు ఏ గ్రేట్ లీడర్ ఒక గొప్ప వ్యక్తిగా మార్చగలుగుతాడు అది మన ఏ గొప్పతనం ఆమె సారీ అలలో గాడ్ చెప్పండి గా ప్రత్యేకమైనదా కాదా చెప్ప ప్రత్యేకమైన కాదా నేను అనుకుంటాను ఆ శిష్యుల ప్లేస్లో ఉంటే నేను అనుకుంటాను ఏ మా మా గురువుకి వేరే గాడిదలు ఏం లేవా మా గురువు ఏంటి పొలా చోటకి వెళ్ళి గాడ్దలు తొలకొండమంటాడు శిష్యులకు అర్థం కాలేదు కానీ అర్థం కాకపోయినా లోబడి వెళ్తున్నారు ఆ శిష్యులు వెళ్ళి ఆ గాదల్ని విప్పి తీసుకుని వచ్చాయి దేమంటే మీకు మాట చెప్పనా ఏసై ఆ శాకులుగా మాకు ఇచ్చిన పని ఏంటో తెలుసా లోకంలో ఇంకా గాడిదలు కట్టబడి ఉన్నాయి అలవాట్ల చేత పాపంలో కట్టబడి ఎవన్నీ చీకటిలో చిందులాడుతూ రాజ్యంలోకి రాలేక అక్కడక్కడే కొట్టుకుంటున్నటువంటి జీవితాలు చాలా ఉన్నాయి శాఖలుగా మా పని తెలుసా అలా బంధించబడిన గాడిదల్ని విడిపించడమే మా పరిచర్య అలాంటి గాడలు అంటే ఎవరైనా రావాలి ఎవరైనా వచ్చి విడిపి వాళ్ళకు వాళ్ళు విడిపించుకోలేరు అలాంటి గాడిదల్ని విడిపించేటువంటి పరిచర్నే దేవుడు మాకు అనుగురించాడు సోత్రం ఈరోజు చాలా గార్డులు విడిపించాం చాలా గార్డులు విడిపించబడినాక ప్రభు కాడికి తీసుకుని రాగలిగాం అయితే సోత్రం కొన్ని పారిపోయి కొన్ని ఉన్నాయండి దేకసోత్రం గల గాకే ఇంకా విడిపిస్తూనే ఉన్నాం విడిపిస్తూనే ఉన్నాం ప్రైజ్ గాడ్ అలోయా ఓకే సో మొదటిది ఆ పరిస్థితి రెండవది ప్రత్యేకత మూడవది చూడండి మూడవది ప్రాయశ్చిత్తం చెప్పండి ప్రాయశ్చిత్తం ఏంటి ప్రాయశ్చిత్తము రెండవ వస్తువులో ప్రభు అన్నాడు ఏమనంటే దాన్ని విప్పి తోలుకొని రండి అని చెప్పాడు అంటే ఈ గాడిద ప్రభుకి కావాలి నువ్వు శ్రద్ధగా మాట వినాలి గాడిద బైబుల్ ప్రకారంగా అంటే ద్వితీయోపదేశ కాండ పద్నాలుగో అధ్యాయంలో దేవుడు ఏమన్నాడంటే ఏవి పవిత్రమైనవి ఏది అపవిత్రమైనవి వేటి తినవచ్చో వేటిని తినకూడదో దేవుడు డీటెయిల్గా గాక రాసి పెట్టాడు అయితే అపవిత్రమైనటువంటి జంతువుల్లో ఈ గాడిద ఒకటి ఓకే సో ఈజ్ అన్క్లీన్ ఎనిమల్ ఇది అపవిత్రమైనటువంటి జంతువు అందుకే దీన్ని ఎవరు కూడా ముట్టరు ముట్టితే అపవిత్రమవుతుంది అందుకే దేని ఒక వాక్యం ఉంటుంది మీకు హేయము వాటిని మీరు తినకూడదు వాటి కలే ముట్టకూడదు దాన్ని ముట్టినా కూడా అపవిత్రులే సో హేయమైన ఇది హేయమైన జంతువు ఎవరు కూడా దాన్ని ముట్టరు అది గాడిద ఒక పరిస్థితి నా సద్దిగా మార్చు వినాలి ఇప్పుడు భయపడుస్తున్నట్లయితే నిర్గమకాండ పదమూడవ అధ్యాయము పద్మూడవ వచ్చనానికి వెళ్ళాలి పద్మూడవ అధ్యాయం పద్మూడవ వచ్చనం ఎవరైనా సరే ఒక గాడిదను వాడుకోవాలి అంటే అంటే ఆ దినాల్లో గాడిదను ట్రాన్స్పోర్టేషన్ కు వాడేవాళ్ళు ఈరోజు బైకులు కార్లు వచ్చేసేవి గానీ ఆ దినాల్లో రవాణా కొరకు ఈ గాడను వాడేవారు అయితే ఒక గాడిదని వాడాలి అంటే చూడండి అక్కడ ఉంది పట్టు పట్టుబడ వచ్చున్నాం ప్రతి గాడిద పిల్ల ప్రతి గాడిద వెల ఇచ్చి విడిపించి విడిపించి దానికి మారుగా దానికి గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలను అట్లు దాని అట్లు దాని విడిపించని ఎడల దాని మెడను దాని మెడను విరగదేవలను అంటే గాడిదను విడిపించాలి అంటే ఈ గాదను ఒక వ్యక్తి వాడుకోవాలి అంటే దాని ప్లేస్ లో ఒక గొర్రె ఏం చేయాలి ప్రతిష్ఠించాలి అని తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్ లో చూసినట్లయితే దాన్ని సాక్రిఫైస్ అంటే దాన్ని దీని ప్లేస్ లో దాన్ని చంపాలి లేకపోతే గాడిద చవాలి ఇప్పుడు గాడిద కావాలి అంటే గాడిదను వాడుకోవాలి అంటే గాడిద ప్లేస్ లో గొర్రె పిల్లను బలివ్వాలి అర్థమవుతుందా దాన్ని సబ్స్టిట్యూట్ అంటారు రీప్లేస్మెంట్ అంటారు అనవాళ్ళు మీకు అర్థమవుతుందా సో ఇప్పుడు ఈ వ్యక్తి గా వాడుకోవాలి అంటే గా చావాలి వాస్తవంగా గాదర్ చావాలి వాస్తవంగా గాదర్ మేర విరగాలి కానీ గాడ్డ బదుగులుగా గార్ద ప్లేస్ లో వధించబడతా ఉంది గొర్రపిల్ల చంపబడతా ఉంది సో ఫర్ డాంకీ షీప్ ఈజ్ హర్ రీప్లేస్మెంట్ గార్దకు ప్రత్నామ్యం ఏంటో తెలుసా ఏమండి గొర్రెపిల్లనే నా సర్తకే మాట వినాలి మనమందరూ కూడా గాడిదలమే మనము మనము విడిపించబడిన గాడలం ఏ విధంగా తెలుసా మన కొరకు గొర్రెపిల్ల వధించబడింది మన కొరకు గొర్రెపిల్ల కలువరలో వధించబడింది ఏసయ సిలువ కార్యము ద్వారా ఈరోజు నీకు నాకు విమోచన కలిగింది ఏంటి వెల ఇచ్చి విమోచన ఎప్పుడు కూడా వెలతో కూడింది ఏమిటో నీ విమోచన నా విమోచన ఉచితంగా రాలే నీ పాప ప్రక్షాళన నా పాప ప్రక్షాళన ఉచితంగా కలగలే అది ఏసు ప్రవారు వెల ఇచ్చాడు ఒక గొర్రె పిల్ల వధించబడింది కాబట్టి ఒక గాదె బతికిపోతా ఉంది ఈరోజు నువ్వు బతుకుతున్నావు అంటే నీ ప్లేస్లో పిల్ల మరణించింది కాబట్టి ఆ రోజు ఏసు ప్రవారు మీరు దాన్ని తోలు కంటండి ఆ గాదెకి అర్థమైపోయింది నేను చావను ఎందుకంటే నా ప్లేస్లో నిజమైన గొర్రె పిల్ల మరణించేసయ్యా నేను విడిపించబడ్డానికి నా ప్లేస్లో నీవు మరణించావయ నేను రక్షించబడ్డానికి నీ రాజ్యంలోకి రావడానికి నా స్థానము నీవు తీసుకున్నావు నీకు ఈ స్పృహ మనకుండా ఈ రోజు మన జీతం ఏమైతే ఆస్వాదిస్తున్నామో కానమిడి తెలుసా ఒక గొర్రె పిల్ల వధించబడింది ఆ రోజు ఏసు మరణించకు ఉన్నట్లయితే యేసు నీ కొరకు నా కొరకు ఆ రోజు సిలువ మోయకుండా ఉన్నట్లయితే ఏసు నీ కొరకు ఆ రోజు ఆ కల్వశిల్లో తన రక్తమంతా దారపయకుండా ప్రభు శిలవను కాదని ఒకే వెళ్ళిపోయినట్లయితే ఆ ప్లేస్ మనం తీసుకోవాల్సి వచ్చేది కానీ మన ప్లేస్ ప్రభు తీసుకున్నాడు చెప్పండి ఒకసారి చెప్పండి మూడవది ప్రాయశ్చిత్తం మొదటి పరిస్థితి రెండవది ఏంటిది ప్రత్యేకత మూడవది ఏం చెప్పండి గాడ్ గొర్రె పిల్లలు ఎవరైతే ప్రత్నామ్యంగా తీసుకుంటారో అలానే గాడులు విడిపించిపోతాయి కానీ బయట ఇంకా చాలా మంది జీవితాలు ఉన్నాయండి వాళ్ళు నరకానికి వెళ్తారు ఎందుకు తెలుసా వాళ్ళు గొర్రె పిల్లలు రీప్లేస్మెంట్ గా తీసుకోవట్లేదు వాళ్ళ గొర్రెపిల్లని ప్రత్యామ్గా తీసుకోవట్లేదు ప్రభు చెప్పాడు నీ గాడిద కావాలా గొర్రెపిల్ల చావాలి గొర్రెపిల్ల ఒకవేళ వద్దు అన్నావా గాద నువ్వే చచ్చిపోతావు ప్రధానందరూ అంటున్నారు మాకెందుకండి ఏసువారు ఏసు నమ్మాలా ఏసు వద్దకు ఎందుకు రావాలి ఏసుపోవారు ఎందుకు మేము విశ్వసించాలి మాకు వద్దు ఏసుకోవారు సో వాళ్ళు గొర్రెపిల్లని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ గొర్రెపిల్ల రిజెక్ట్ చేస్తున్నదని ఏంటి తెలుసా మేము చావడానికి మేము రెడీగా ఉన్నాం నాకు వాళ్ళ వాళ్ళ మరణ వాళ్ళే రాసుకుంటున్నారు దేనికి సూత్రం మనమంతా కూడా విమోచించబడి విశ్వాసం నాలుగవది పరివర్తన చెప్పండి ఏంటిది చెప్పండి ఏంటిది మొదటిది పరిస్థితి రెండవది ప్రత్యేకత మూడవది ప్రాయశితం నాలుగవది పరివర్తన చెప్పండి ఏంటిది దీంట్లో వచ్చిన ఒక గొప్ప మార్పు ఏంటో తెలుసా ఏడవచ్చినాం ఏడవచ్చున్నాం వారు ఆ గాడిద పిల్లను వారు ఆ గాడిద పిల్లనుకు తోలుకొని వద్దకు తోలుకొని వచ్చి బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండే ఆయన దాని మీద వద్దకు రాగానే గాడిద పిల్ల మీద ఏమి వేయబడి చెప్పండి బట్టలు వేయబడ్డాయి అంటే అందుకు దాని మీద బట్టలు లేవు ఒక మాట చెప్పాలంటే బట్ట ఎందుకు ఉంది అంటే బట్ట నగ్నత్వాన్ని కప్పడానికి దాని మీద బట్ట ప్రభు వద్దకు రాగా దాని మీద ఒక బట్ట వేయబడింది ఆపేటువంటి ఒక వ్యక్తి యేసు వద్దకు వచ్చినప్పుడు ఏసు చేసే పని ఏంటో తెలుసా వెంటనే యేసు ప్రవారు ఆ వ్యక్తికి బట్టలు ఇస్తాడు ఏం బట్టలు ఏ వస్త్రాలు చెప్పండి రక్షణ వస్త్రాలు చెప్పండి ఆమె చెప్పండి ఒకసారి ఆమె చెప్పండి ఒకసారి ఏసు వద్దకు రాగానే యేసు చేసే మొట్టమొదటి పని ఏమంటే ఆ వ్యక్తికి రక్షణ వస్త్రాలు ఇస్తాడు ఎందుకు రక్షణ వస్త్రాలు ఇస్తున్నాడంటే పాపము చేయు వ్యక్తి దేవు దృష్టిలో ఓ దిగంబరుడు సో పాపము చేయడము ద్వారా అపవాదం ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని బట్టలేకుండా నిలబెట్టేస్తాడు అంటే అర్ధనగ్నంగా నిలబెట్టేస్తాడు వాడువన్నీ కూడా దోచుకుంటాడు ఏమి లేనివాడుగా నిలబెట్టేస్తాడు వ్యక్తి వద్దకు రాగానే ఫస్ట్ ప్రభు చేసే పని ఏమంటే ఆ వ్యక్తికి రక్షణ వస్త్రాలను కప్పుతాడు తప్పిపోయిన కుమారుని యొక్క ఒక ఉపమానంలో కూడా తప్పిపోయిన కుమారుడు వెళ్ళి తప్పిపోయి తిరిగి దేని వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రి ఏం చేశాడు ఒక వస్త్రము తీసుకొని వస్త్రములు ఇచ్చేశాడు స్తోత్రం చెప్పండి ఒకసారి అలా లోయ దేవిడ్రా అటువలే నీవు కూడా ప్రభులోకి వచ్చిన తర్వాత దేవుడిని విడిపించాడు ఒకప్పుడు నీ రోత బతుకు అలాంటి జీవితాన్ని విడిపించాడు రెండవది ప్రభు నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు మూడవది ప్రభు నీ కొరకు మరణించాడు ఇప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా నీవు కూడా ఒక వస్త్రాన్ని ధరించుకోవాలి గల్తీ రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడవ ఏంటి ఆ వస్త్రం ఆ వస్త్రం చదవాలి క్రీస్తులోనికి క్రీస్తులోనికి పొందిన ఏం ధరించుకోవాలంట క్రీస్తుని ధరించుకోవాలి ఇంగ్లీష్లో క్లోత్ అని రాయబడి ఉంది సో కవర్ అని రాయబడి ఉంది సో ప్రభులోకి వచ్చిన తర్వాత మనం ఏం ధరించుకోవాలి అంటే క్రీస్తుని ధరించాలి ఈ గాడిద ఏ విధంగా అయితే వస్త్రాలని ధరించిందో నువ్వు ప్రభులోకి రాగానే క్రీస్తుని ధరించడము నేర్చుకోగలగాలి ఏమిట్రా ప్రభులోకి రావడమే కాదు ప్రభులో కూడికి నమ్మ ప్రభులోకి వచ్చేమా ఆ పట్టుకున్నా చక్కలు బయలు పట్టుకున్నామా వెళ్ళామని కాదు అనుదిన జీవితంలో క్రీస్తుని ధరించేటువంటి జీవితాన్ని నీవు నేను కలిగి ఉండగలగా ఈ ఏ విధంగా అయితే బట్టలు ధరించిందో నీవు నేను కూడా క్రీస్తుని ధరించాలి ఇంకా అంటే దాని అర్థం ఏంటి దాని అవమానం కప్పబడింది దాని సిగ్గు కప్పబడింది ఇప్పుడు దాని మీద బట్టలు వేయబడ్డాయి అలాగే ఒకప్పుడు మన జీతం ఒక రకంగా ఉంది ప్రభులోకి వచ్చిన తర్వాత ప్రజలు మనం చూసినప్పుడు ఎలా ఉండాలంటే ప్రభుని చూచినట్టు మన జీతం ఉండాలి ప్రభుని చూచినట్టు కానీ అనే గుణ లక్షణాలు గాని అనే అలవాట్లు కానీ మన జీవితంలో ఉండాలి షుడ్ యుద్ధ యుద్ధస్ జీసస్ చెప్పాడు ఒకసారి అలలోయలోయ ఈరోజు చాలా మంది జీవితంలో ఏంటంటే ఆ పరివర్తన లేదు క్రీస్తుని ధరించినటువంటి జీవితం లేదు పట్టుకుంటారు చర్చలకు వస్తారు పాటలు పాడతారు లేకపోతే సేవ చేస్తారు అన్ని బాగానే ఉన్నాయి కానీ క్రీస్తుని ధరించిన జీవితం ఉందా పరివర్తన ఉందా ఒకప్పుడు గాడ ఎలాగో ఉంది ఇప్పుడు దీని మీద బట్టలు వచ్చేస్తాయి ఒకప్పుడు గాడ కట్టబడింది ఇప్పుడు గాడ మారింది ప్రభు కొరకు బట్టలు ధరిస్తూ ఉంది ప్రభు కొరకు ఒక మార్పు అనేది ఆ గాడలో వచ్చింది ఏమిటంటే ఆ బట్టలు ధరించిన తర్వాత ప్రభు ఆ గాడి మీద కూర్చున్నాడు ఎలా ఎలాంటి జీవితం కోరుకుంటాడు వాడుకుంటాడంటే ఏ జీవితం అయితే సిద్ధపడుతుందో ఏ జీవితం అయితే క్రీస్తుని ధరిస్తుందో అలాంటి జీవితాన్ని ప్రభు కోరుకుని వాడుకునేవాడుగా ఉన్నాడు మార్పు అనేది నీలో ఉండాలి బైబిల్ దేవునికి ఇచ్చింది ఎందుకు తెలుసా బైబుల్ దేవునికి ఇచ్చింది నేర్పు కోసం కాదు మార్పు కోసం నువ్వు ఎంత నేర్చుకున్నావు ముఖ్యం కాదు ఎంత మార్చుకున్నావు ముఖ్యం నీకు ఎన్ని తెలుసు ముఖ్యం కాదు ఎంత మార్చుకున్నావు నీకు ముఖ్యం ఆ కంట వాక్యము ఈ కంటతా వాక్యము ఆ లేఖనాలు ఈ లేఖనాలు అన్ని పరిచయమే బాగానే ఉన్నాయి కానీ నువ్వు నేర్చుకున్నవి విన్నవి నీలో ఎన్ని మార్పులు తీసుకొని వస్తున్నాయి రోజు రోజు నువ్వు మార్చుకుంటున్నావా రోజు రోజు నువ్వు క్రీస్తుని ఇంకా ఎక్కువగా ధరిస్తున్నావా ఏమిట్రా ఆ మార్పు అనేది మనలో కలగాలి ఆమెన్ చెప్పండి మొదటి చెప్పండి మొదటిది పరిస్థితి రెండవది ప్రత్యేకత ప్రత్యేకత మూడవది ప్రాయశ్చిత్తం ప్రాయశ్చిత్తము నాలుగవది పరివర్తన పరివర్తన నౌ గెట్ దిస్ ఐదవది ప్రణాళిక చెప్పండి ఏంటిది యేసు ఎందుకు గార్దును వాడుకుంటున్నాడో ఇప్పుడు నీకు మీకు విషయం తెలిపబోతున్నా నువ్వు సిద్ధకైనా శిష్యులు అడిగారు ప్రభు ఎక్కడో ఉన్నటువంటి గార్దును విప్పి తీసుకొచ్చే ప్రయత్నములో ఎవరైనా మమ్మల్ని చూసి ఏ ఎందుకు నువ్వు మా గార్డెన్ తీసుకెళ్ళిపోతున్నావు అంటే ఏం చెప్పాలయ్యా అంటే చెప్పండి ప్రభుకి కావలసి ఉన్నది ప్రభుకి గాడిద కావాలి ఎందుకు కావాలో సిద్ధగా మాట్లాడండి జకర్యా తొమ్మిదో అధ్యాయం పదవచనంలో ఒక ప్రవచనం ఉంది మెస్సయ లోకరక్షకుడు వస్తాడు ఏ విధంగా వస్తాడు అంటే ఆయన సమాధానముతో వస్తాడు ఏ విధంగా వస్తాడు సమాధానంతో వస్తాడు జకరియా తొమ్మిదో ధ్యాయ పదవచనంలో ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసుదను ఎరసంలో గుర్రములు లేకుండా చేసుదను యుద్ధపు విలు లేకుండా పోవును నీ రాజు సమాధాన వార్త అన్నిజలకు తెలియజేయును సముద్రం నుండి సముద్రం వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని భూ వరకు అతను ఈలును దేమిట్రా ఎందుకు గాది మీద కూర్చుని వెళ్తున్నాడు కాను తెలుసా ఆ దినాల్లో సర్దిగా గుర్రం ఎందుకు వార్తారు గారదలు ఎందుకు వారతారో మీకు తెలియాలి ఒక వ్యక్తి గుర్రం మీద వెళ్తున్నాడు దాని అర్థం ఏమంటే యుద్ధానికి వెళ్తున్నాడు అని అర్థం ఓకే యుద్ధం గుర్రం అనగానే యుద్ధం కానీ ఒక వ్యక్తి గాడిద మీద వెళ్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే సమాధానముతో వెళ్తున్నాడు సమాధానముతో వస్తున్నాడు అని అర్థం సో హార్స్ ఈజ్ అ సింబల్ ఆఫ్ వార్ బట్ డాంకీ ఈస్ అ సింబల్ ఆఫ్ పీస్ నమ్మాలి మీకు అర్థమవుతుందా అందుకే ఒక సందర్భంలో దావిది కూడా తనక కుమారుడు సొలోమును విషయంలో పెద్దలందరు పిలిపించి ఏమంటాడంటే మొదటి రాజుల ముప్పై మూడో అధ్యాయంలో ఇదిగో నా కుమారుడు నా తర్వాత రాజుగా ఉంటాడు సో ఈయన రాజు కాబట్టి ఈయన ఏం చేస్తాడు ఈయన ఏం చేయాలి మీరు ఒక గాడి మీద కూర్చోబెట్టి సొలోమన్ని గాది మీద కూర్చోబెట్టి ఊరేగించండి అంటే ఆ పెద్దలు సొలోమని గాది మీద కూర్చోబెట్టి ఊరేగిస్తాడు సో ఇఫ్ ఇఫ్ సీస్ కమింగ్ దాని అర్థం ఏమంటే అతను యుద్ధము చేయడానికి రావట్లేదు సమాధానం పట్టడానికి వస్తున్నాడు అని దూరం నుండి ఒక వ్యక్తికి అర్థమైపోతాయి ఇప్పుడు కాబట్టి వాట్సాప్ లో వచ్చేసినాయి టెక్స్ట్ మెసేజ్ వచ్చేసినాయి ఇక్కడ నుంచి ఒక వ్యక్తి డైరెక్ట్ గా ఇదిగో నేను వస్తున్నాను నేను కొట్టడానికి రావట్లేదు మనం కూర్చొని మాట్లాడదామని మెసేజ్లు పంపించేస్తారు కానీ ఆ దినాల్లో ఇద్దరు వ్యక్తులు ఒక శత్రులు కానీ ఇద్దరు వ్యక్తులు కలుస్తున్నప్పుడు అది యుద్ధముక సమాధానముక ఎలా తెలుస్తుంది వాళ్ళు ఏ వాహనంలో వస్తున్నారు గురంలో వస్తుంటే ఓహో యుద్ధము కానీ గార్ద మీద వస్తుంటే యుద్ధము కాదు సమాధానం అనవల్ల మీకు అర్థమైంది సో ఇప్పుడు యేసు ప్రవారు ఏం చేస్తున్నాడంటే ఆయన గార్ద పిల్ల మీద కూర్చొని ఎందుకు ఎరిష్లోకి వెళ్తున్నాడు అంటే యేసు ప్రవారు మొదట రాకడ సమాధానంతో వస్తున్నాడు మానవుని శిక్షించడానికో మానవునికి తీర్పు తీర్చడానికో మానవుని నరకానికి పంపించడానికో యేసు ప్రభువు రాలేదు యేసుపురవారు ఎందుకు అంటే మానవునికి సమాధానము ప్రకటించడానికి ఇగో నేను ఇసులోకి వస్తున్నా నేను వచ్చింది అల్లరి సృష్టించడానికో తిరుగుబాటు చేసేడానికో ఉన్న రాజ్యాన్ని కోలడానికో లేకపోతే మరోటో మరోటో హింసల కొరకు నేను రాలేదు ఐఎమ్ కమింగ్ విత్ పీస్ అనే సందేశము ప్రజలకు ఇవ్వడానికి ఆయన గాది మీద కూర్చొని వెళ్తున్నాడు సదగే మాట వినాలి కానీ ప్రజలేమో అపార్థం చేసుకున్నారు యేసుపురవారు ఏమంటే ఎందుకు ఏసు ప్రభుని అప్పగించినట్టు అంటే ఫిలాదు విచారణ ప్రజలు చెప్పిన మాట ఏంటో తెలుసా ఈయన యూదులకు రాజుగా తన్ను తాను డిక్లేర్ చేసుకున్నాడండి రోమ రాజ్యాన్ని కూలతోస్తాడేమో రోమ రాజ్యానికి ఆయన ఒక ప్రమాదకరంగా ఉంటాడు ఇలాంటి ఒక వదంతులు పుట్టించాడు ప్రభు అదే పరంగా గాడి మీద వచ్చినప్పుడు తన సందేశాన్ని క్లియర్గా చెప్పాడు ఐ కమింగ్ ఇన్ పీస్ కానీ ప్రజలు దాన్ని అపార్థం చేసి ఔ గెట్ దిస్ మొత్తానికి అయితే వాళ్ళు అపార్థం చేసుకున్నప్పటికీ కూడా ప్రవచనము నెరవేర్చబడాలి ఏంట ప్రవచనము ఆ జకర్య తొమ్మిదవ అధ్యాయం చూడండి ప్రవచనం సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుసుల నివాసులారా ఉల్లాసముగా ఉనుడి నీ రాజు నీతిపడు రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు కూర్చున్నాడు సో ప్రవచనముంది ఏంట ప్రవచనము ఏసు ప్రవారు ఆయన గాడ మీద కూర్చొని ఎరుసులకి రావాలి ప్రైజ్ గాడ్ గెట్ దిస్ ఈ గా అనుకుంది కట్టబడినప్పుడు నా దేనికి తరంగాని జీవితం అనుకుంది ఆడ వెలువేబడి ఇంటి బయట కట్టబడి ఏమండి ఒక ఎవరికి ఉపయోగలేని జీవితం జీవిస్తున్నప్పుడు గాడిదనుకుంది నేను ఎందుకన్నా నే పుట్టాను ఎందుకన్నా బతికి ఇలా తయారైపోయింది అన్ని గాడ్లు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి అన్ని గార్దులు చక్కగా తమ యజమాను కొరకు వాడబడుతుంటే మా బతుకేం ఇలా కట్ట వేయబడింది అని అనుకుంది కానీ ఈ ఘార్దకు అర్థం కాలేదేమంటే నా గురించి దేవుడు ముందుగానే ప్రవచనంలో రాసి పెట్టాడని నా గురించి దేవుడు ముందుగానే రాసి పెట్టాడు ఈ గాడిద ఏవండి తనకు తన తనకు తన ప్రకారం అనుకోండి అర్థము లేని జీవితం కానీ ఈ గాడిదకి అర్థం కాలేదు అర్థం కాని విషయం ఏమంటే ఈ ఘడిద విషయమే దేవుడు ముందుగానే ప్రవచనంలో రాసి ఎప్పుడైతే యేసు వద్దకు వచ్చిందో దిస్ డాంకీ ఫౌండ్ అస్టినీ యేసు వద్దకు రావడం ద్వారా ఈ డాంగ్ ఈ గార్దకు అర్థమైంది తన జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటి యేసు వద్దకు రావడం ద్వారా అర్థమైంది ఎందుకు తను పుట్టి ఎందుకు తను జన్మించిందో ఈ యేసు వద్దకు వచ్చిన తర్వాత తన గమ్యం ఏంటో యేసు వద్దకు వచ్చిన తర్వాత తన దారి తన ప్రయాణం ఏమిటో యేసు వద్దకు వచ్చినాక అర్థమైంది ఒక వ్యక్తి ప్రభులో ప్రభు వద్దకు వస్తేనే ఆ జీవితం ఎందుకు అర్థమవుతుంది ప్రభులోకి వస్తేనే దేవుడు ఎందుకు అతను ఎన్నుకున్నాడు ఎందుకు జన్మింపజేసాడు ఎందుకు నిలబెట్టాడు ఎందుకు కాపాడుతున్నాడు ఎందుకు దేవుడు ఆ వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ ఫుల్ డెస్టినీ అనేది ఆ వ్యక్తికి యేసు వద్దకు వస్తే అర్థమవుతుంది దేని వద్దకు రాకపోతే ఆ వ్యక్తి పట్ల జీవిత సంకల్పం ఏంటో దేవుని సంకల్పం ఏంటో ఆ వ్యక్తికి ఎప్పటికీ అర్థం కాదు ఈ గాడిద అక్కడ కట్టబడి ఉన్నప్పుడు ఒకవేళ అక్కడ కట్టబడి ఒకవేళ అక్కడే వదని వదిలేసి ఉన్న ఏసు వద్ద ఒక రాకపోతే ఖచ్చితంగా ప్రవచన నెరవేర్పులో ఈ గాడ ఉండేది కాదు అందుకే ప్రతి వ్యక్తి ప్రభులోకి వచ్చిన తర్వాత ప్రభు నాకు తెలుసు అయ్యా నేను నేను అకారణముగా జన్మించలేదని అకస్మాత్తుకి ఈ లోకానికి రాలేదని నాకు తెలుసు ఒకప్పుడు అలా అనుకున్నాను బట్ ఈ లోకానికి వచ్చాను ఈరోజు ఇప్పటికీ నేను సజీవంగా ఉన్నాను కారణం ఏంటంటే నీ ప్లాన్లో నేను ఉన్నానయ్యా అయితే నీ ప్లాన్ అంటే నాకు చూపించు నీ ఉద్దేశం ఏంటో నాకు బయలుపరచు నీ సంకల్పం ఏంటో నాకు తెలియపరచు ప్రవా హెల్ప్ మీ సో దట్ ఐ ఫిట్ ఇన్ టు యువర్ ప్లాన్ నీ ప్లాన్లో నేను ఒక భాగంగా ఉండాలయ్యా ఆ రోజు ఆ గాడిద దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా మార్చబడింది ఈరోజు దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు షుడ్ ఫిట్ ఇన్ టు గాడ్స్ ప్లాన్ ఏంటా దేవుని యొక్క ప్రణాళికలో నీ కూడా ఒక భాగముగా మార్చబడాలి అలలోయ ఆ రోజు కొన్ని వందల సంవత్సరాలకు వెనుకల వంటి యొక్క ప్రవచనపు నెరవేర్పుని గాడిద నెరవేర్చింది ఏ ఎప్పుడైతే గాడిద మీద కూర్చొని అనేసి వెళ్ళాడో రాయబడి వంటి ప్రవచనము ఆ గాడిద నెరవేర్చబడింది నెరవేర్చింది అని బిడ్డారా నీ గురించి కూడా దేవుడు ఎన్నో రాసిపెట్టాడు బిఫోర్ ఆర్ బోర్న్ నువ్వు జన్మించక ముందే నువ్వు పుట్టక ముందే ఈ లోకల్లో అడుగు ముందే నీ పట్ట దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ గురించి కూడా రాయబడింది బైబిల్లో ఈరోజు నువ్వు బయలు నువ్వు నువ్వేం తెలుసుకోవాలి తెలుసా ప్రభువా నీ బయలు అయితే నా చదువుతున్నానయ్యా నీ ప్లాన్ నీ ప్రణాళికలో నా బా నా పాత్ర ఏంటయ్యా నీ చిత్తంలో నా పాత్ర ఏంటయ్యా నన్ను ఏదైనా నువ్వు వాడుకోవాలనుకుంటున్నావు నా ఏ విధంగా నువ్వు ఉపయోగించుకోవాలనుకుంటున్నావు అయ్యా తండ్రి నా జీవితాన్ని నా పాత్రను ఆ విధంగా ఉపయోగించుకుండా అయ్యా అని ప్రార్థన చేయాలి నిలిజన్ దేవుని జన్మింపజేసింది దేవుడు ఎన్నుకుంది నామకార్థంగా జీవితం జీవించేసి అందలాగా బతుకు బతికేసి అందలాగా దినాలని వెలబుచ్చేసి ఏదో ఒక రోజున మరణించి పైకి వెళ్ళడానికి కోసం కాదు గాడ్ చోజ్ యూ హీ చోజ్ విత్ ఎ పర్పస్ ఆ ఊర్లో అనేక గాడిదలు ఉన్నాయి కానీ ఈ గాడిద పట్ట దేనికి ప్రణాళిక ఉంది అలాగే ఈ ప్రపోజల్ చాలా మంది ఉన్నారు కానీ అందరినీ కాదని దేవుడు నిన్ను పట్టుకున్నాడు నిన్ను దేవుడు రక్షించి ఒక చర్చిలో నిలబెట్టాడు ఒక మందలో నిలబెట్టాడు ఒక విశ్వాస గుంపులో నిన్ను నిలబెట్టాడు వారము దేవునికి వాక్యాన్ని ప్రకటిస్తున్న దాని అర్థమేంటి తెలుసా టైం పాస్ కోసం కాదండి యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ యు షుడ్ యు షుడ్ నో గాడ్స్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్ రోజు బయలుదేరుతున్నప్పుడు కూడా ప్రభావ నీ చిత్తాన్ని బయలుపరచండి అయ్యా నాకు ఈ ఉద్యోగం ఇచ్చావు ఎందుకు నా ఇంటిని ఇచ్చావు ఎందుకు నన్ను ఈ ప్లేస్లోనే పెట్టావు ఎందుకు నన్ను అక్కడే పెట్టావు ఇక్కడే పెట్టావు ప్రభావ హెల్ప్ మీ సో దట్ ఐ విల్ నో యువర్ ప్లాన్స్ అండ్ పర్పస్ ఇన్ మై లైఫ్ ఎప్పుడైతే నువ్వు తెలుసుకుని ఎప్పుడైతే నువ్వు నిలబడతావో దేవుని అద్భుతంగా వాడుకుంటాను ఆ ఒక్క ఇన్సిడెంట్ కొరకు దేని బిడ్డ ఎక్కడో గార్ద కట్టబడింది ఎక్కడో కట్టబడింది ఆ రోజు ఆ కట్టబడిన గార్ద ఎప్పుడైతే యేసు జీవితంలో ఒక భాగ ప్రణాళికలో భాగమైందో ఆ గాడిద జీవితం ధన్యమైందని అనుకుంటున్నాను మన జీవితంకు సార్థకత ఎప్పుడు తెలుసా మన బ్రతుకు మీనింగ్ ఎప్పుడు వస్తుందో తెలుసా ఏసు ఏ లోకానికి పంపించాడో ఆ పని ఎప్పుడైతే నువ్వు ఫుల్ఫిల్ చేస్తావో యువర్ లైఫ్ హ్యాస్ ఎ మీనింగ్ అందరూ బతుకుతారండి అర్థవంతమైన బతుకు బతకడం వేరు అందరూ జీవిస్తారండి కానీ కారణముతో జీవించడం వేరు వేరు మనం ప్రభు ఒక న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు ప్రభు పంపిన పని చేశాము అని ధైర్యంగా చెప్పగలితే చూసారా అది కంప్లీట్ లైఫ్ హోల్ అదే నా పరుగు తుదముట్టిచ్చి తని నా విశ్వాసము కాపాడుకున్నాను ఐ ఫినిష్డ్ మై రేస్ ఎందుకు దేవుడు పంపించాడో ఐ ఫినిష్డ్ ఇట్ వాహ్ వాట్ ఎ పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి నీవు నేను చెప్పగలుగుతామా నీవు నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతామా ఐ ఫినిష్డ్ మై రేస్ అని అసలు ఎందుకు పంపించాడో మనం తెలియదు దేవుడు ఎందుకు వాడుకుంటున్నాడో తెలియదు ఉడికి జస్ట్ టైం అలా గడిచిపోతా ఉంది నో గాడ్స్ ప్లాన్ ఫర్ యూ ఏమై ఉన్నదో దేని పట్ల నీ దే నీ పట్ల దేని ప్రణాళిక ఏమైందో తెలుసుకోవాలి దేని బిల్లరా ఖార్ద గురించి జక్కరియా గ్రంథంలో రాయబడింది గార్ద ఆ ప్రవచనాన్ని నెరవేర్చింది బిఫోర్ యూ ఫినిష్ యువర్ రేస్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో నీ యాత్ర ముగిసే లోపల ఈ లోకంలో నీ యొక్క పరుగు పన్ను ముగిసే లోపల ప్రభు నీకు అప్పగించినటువంటి పనిని ఫిల్ఫిల్ చేయాలి ఫిల్ఫిల్ చేయగలగా ఆమె చెప్పండి ఒకసారి ఆమె చెప్పండి ఒకసారి ప్రణాళికలో ఉంది ప్రణాళిక గారిద ఆ రోజు ఆ ప్రణాళికను ప్రణాళికలో భాగమైంది ఈరోజు ఈ మాట ఇచ్చేస్తున్నాను నెవర్ సెటిల్ ఫర్ ఎ నార్మల్ లైఫ్ ఏదో వచ్చామా కూర్చున్నామా భవి పట్టుకున్నామా చర్చలో టైం స్పెండ్ చేసామా వెళ్ళిపోయామా వాళ్ళకి అంతలాగా బతికేయడమా ప్లీజ్ దయచేసి ఆ పిక్చర్ని మీ మైండ్లోంచి తీసేసేయండి ఫ్లమ్ మీ పట్ల నాకు కూడా బహు గొప్పవిగా ఉన్నాయి చాలా ఉన్నతముగా ఉన్నాయి దేవుడు అల్పమైన వాటి కొరకు దేవుడిని పిలవల వెన్ గాడ్ చోజ్ యూ అసలు మేము ఎన్నుకోవడానికి కొన్ని కోటాను కోట్ల మంది పక్కన పెట్టారు తెలుసా సంగతి దేవుడిని పిలవడానికి దేవుడిని పిలుచుకోవడానికి ఆయన ఎదుట కోటాను కోట్ల మంది ఉన్నారు బోల్డ్ అని చాయిసెస్ ఉన్నాయి ప్రభు ఎదుట అలాంటి వాళ్ళందరినీ కాదని వాళ్ళని కాదని వీళ్ళని కాదని వాళ్ళని కాదని గొప్ప వాళ్ళు ఉన్నారు ధనికులు ఉన్నారు పేరు గల వాళ్ళు ఉన్నారు ఉంటే అందరిని కాదు 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 కాదని ఎక్కడో కట్టబడి చీకట్లో చిందులాడుతున్న నీ జీవితాన్ని ప్రభువు పట్టుకున్నాడు డి యూ థింక్ గాడ్ మేడ్ ఏ మిస్టేక్ ఒకసారి మనకు మనకే అనిపిస్తుంది అసలు నా నన్ను దేవుడు ఎన్నుకోవడం ఏంటి దేవుడు తప్పు చేసేడేమో మన చేష్టలకి మన ప్రవర్తనకి మన మన తీరును బట్టి చూస్తే మనకే ఒకసారి అనుమానం వస్తుంది అసలు నిజంగా దేవుడిని పిలిచేడా అని బట్ గాడ్ చాయిస్ ఈజ్ నెవర్ ఎ మిస్టేక్ ఈజ్ నెవర్ ఎ మిస్టేక్ సో దేవుడు ఎన్నుకున్నాడు అంటే ఒక అద్భుతమైన ప్రణాళిక అయితే ఉంది అది నువ్వు తెలుసుకోగలగాలి అందుకే రోజు బయలు చదవాలి నువ్వు బయలు ఏమో మూసేసి కంప్లీట్గా బయలు మూసేసి ప్రభా నాకు ఆశీర్వాదం కాదు నాకు ఈ ఆశీర్వాదం కావాలి నాకు అది అవి కావాలయ్యా అఫ్కోర్స్ దేవుడు ఇవన్నీ ఇస్తాడు ఈ జీవితానికి సంబంధించినటువంటి బ్లెస్సింగ్స్ ఏం కావాలో అవన్నీ ఇచ్చేస్తాడు కానీ అది కాదు అసలు అనేటువంటి ప్రేయర్ ఏంటో తెలుసా దేవా నీ ప్లాన్లో నా పాత్ర ఏంటయ్యా ఒకరోజు ఏసుప్రో వారు సిలువను మోసుకుంటూ వెళ్తున్నాడు సతిక ఈరోజు సిలువ అంటే మనం చాలా గౌరవప్రదంగా ఒక డాలర్ తీసుకొని మెల్లోకి వేసుకొని లేదా ఇంట్లో గోడలు పెట్టుకుంటాం ఫ్రేమ్ కట్టించుకుంటాం క్రాస్ అంటే ఈరోజు మనకు చాలా అపరూపమో ప్రీతిపాత్రమైంది కానీ ఆ దినాలు ఏసుప్రోభారు సిలువను మోసుకుంటూ వెళ్తుంటే ఆ శిల్వను మోయడానికి ఆ సీన్లోకి అప్పుడే వచ్చాడు కురేనియుడ సీమను అప్పుడే సీన్లోకి వచ్చాడు ఏస్ ప్రవర్ మోయలేక మోయలేక ఆ సిలవను మోస్తా ఉంటే ఆ రోమా సైనికులు ఆ సీమను చూసి ఏ ఇట ఏంటయ్యా ఈ సిలవను మోయి నేనా నేనే సిలువ మోయడం ఏంటి అన్నట్టుగా ఆశ్చర్యపోయాడేమో బహుశా బలవంతంగా ఆయన మీద సిల్వను మో మోపే కొంత దూరము సిలువను మోసాడు కురేనియుడైనటువంటి సీమను ఏసు శిష్యుడు అయిన సీమోను కాదు కురేనేటువంటి సీమోను ఎందుకు మోసాడు తెలియదు ఎందుకు నాకి నాకు ఈ పరిస్థితి వచ్చిందో అర్థం కాలేదు బహుశా అయిష్టంగా మోస్తున్నాడు కానీ మీకు మాట చెప్పనా ఏసుని ఎంతకాలం వెంబడించిన శిష్యులకు కూడా సిలవను మోసే భాగ్యం రాలే అంతవరకు వరకు కురేటువంటి సీమోను నామల్లుగానే బతికాడు ఎందుకు జీవించాడో ఎందుకు బతుకుతున్నాడో అతని జీవితం ఒక కారణము ఉద్దేశం ఏం తెలియదు కానీ యేసు ప్రభువుని ఎప్పుడైతే ఆ యేసు ప్రభు ఒక ప్లాన్లోకి అప్పుడే ఎప్పుడైతే సీమను వచ్చాడో సిలువను మోస్తున్నాడో అతని జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేర్చబడింది లాస్ట్ లో వచ్చాడు కొంతసేపు సిలువ మోసాడు అయిపోయింది కలాస్ ఈజ్ లైఫ్ ఈజ్ ఫుల్ఫిల్డ్ ఆ కొంతసేపు సిలువ మోసేందుకు దేవుడు అతని ఇద్దరి కుమారుని కూడా ఎలెగ్జాండర్ రూఫస్ అని ఇద్దరిని కూడా దేవుడు గొప్పగా వాడుకుంటాడు అస్తల కార్యంలో ఆయన ప్రసంగాలు తెలియదు ఆయన సంఘాలు స్థాపించలే ఈ కొనేటువంటి సీము కానీ కొంచెంసేపు సిలువు మోసారు చాలు ఏసైఎ ప్లాన్ లో మన పాత్ర చాలా చిన్నదైనా సరే అది చేసినప్పుడు ఆ కార్యం పూర్తవుతుంది అమ్మ చెప్పండి ఒకసారి చెప్ప నేను నా ఏస్ఐఏ ప్రణాళికలో భాగముగా ఉంటాను ఎస్ నీ ప్రణాళిక ఏంటో నాకు తెలియపరచండి ఎందుకు వాడుకుంటున్నావో ఎందుకు విడిపించావు ఎందుకు నన్ను విమోచించావు ఎందుకు వెళ్ళ చెల్లించావు ఎందుకు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు ఆ ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి నేర్చుకుంటున్నారా రైట్ ఐదు మాటలు చెప్పి ముగించుకుందామా మొదటిది పరిస్థితి ఎక్సలెంట్ రెండవది ప్రత్యేక ప్రత్యేకత మూడవది ప్రాయచిత ప్రాయశ్చిత్తము నాలుగవది పరివర్తన ఐదవది ప్రణాళిక ప్రణాళిక ఆ రోజు ఇతర గాడ్లు ఏమో తెలియదు కానీ ఈ గాడిద నిజంగానే ఒక లక్కీ అని చెప్పుకోవచ్చు చాలా ప్రత్యేక ఈ గాడిదలోనే దేవుడు సువార్త అంతా దాచిపెట్టేసి దేవుడు మనందరినీ కూడా ఈ గావలే దేవుడు మనందరినీ వాడుకో గాడనే వాడుకున్న దేవుడు దేవుడిని నన్ను వాడుకోలేడా దేవుడు దీనే ఉపయోగించుకున్నాడు నేను ఉపయోగించుకోలే కొంచేస్తున్నా తండ్రి ఈరోజు మేము ప్రార్థిస్తున్నాం నీ ప్రణాళికలో తండ్రి గాడిద ఏమై ఉందో తెలుసుకున్నా ఒకప్పుడు దాని పరిస్థితి ఏంటో తెలుసుకున్నా చివరికి దాని పట్ట నీ ప్రణాళిక ఏ విధంగా ఉందో మేము తెలుసుకున్నాం తండ్రి మేము కూడా ఒకప్పుడు అలా కట్టుబడి ఉన్నాం బంధించబడి చీకటిలో చిందులాడుతూ ఎన్నిక లేని గుర్తింపు లేని జీతం ఆ దినాల్లో తండ్రి నీవు మమ్మల్ని పిలుచుకున్నావయ్యా అయ్యా నీవు మా కట్లన్నీ విడిపించావు విడిపించడం మాత్రమే కాదు విమోచన మా కొడుకు నువ్వు వెళ్ళించావు మా స్థానంలో నీవు మరణించావు ప్రభా నువ్వు మరణించావు కాబట్టే మేము విడిపించబడ్డాము మరణం నుంచి నరకం నుంచి విడిపించబడ్డా అలాంటి మా బతుకులు తండ్రి ప్రత్యేకంగా ఎన్నుకున్నావు అయ్యా స్తోత్ర ఎందరో ఉండగా మమ్మల్ని ఎన్నుకున్నావు తండ్రి మా జీతంలో ఒక గొప్ప మార్పుని తీసుకొచ్చేవునైనా మా జీతంలో గొప్ప తండ్రి చేంజెస్ తీసుకొచ్చేవు తీసుకొచ్చేవునైనా తండ్రి అయ్యా మా ప్రార్థన తండ్రి మీ ప్లాన్ లో తండ్రి మేము ఉండాలి నాయనా ఎందుకు ఎన్నుకున్నావో ఆ పర్పస్ని మా జీవితంలో మేము ఫిల్ఫిల్ చేయాలి సహాయం చేయండి ఆ డెస్టినీ ఏంటో ఆ ప్లాన్ ఏంటో ఆ పర్పస్ ఏంటో మాకు తెలియపరచండి ఏ విధం చేతనైనా సరే మా జీవితాన్ని వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా తన గురి గమ్యం అనేటువంటి ఒక అయ్యా జీవితం మేము జీవించడం మాకు ఇష్టం లేదు ప్రభువా అయ్యా మీ యొక్క ప్లాన్లో మేము నిలబడాలి ఆ ప్లాన్ని మేము తండ్రి మేము పూర్తి చేయాలి సహాయం చేయమని మేము ప్రార్థిస్తూ తన చక్కని మాట మాకు వినిపింపచేసే ప్రభావస్తూ తీస్తూ ఘనపూరుస్తూ ఏ సునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి